కేటీఆర్ తప్పట్ల తోటి ప్రియాంక గాంధీ గారిని స్వాగతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీని వాల్యూమ్ పెంచు. సరేనమ్మా. ట్రాన్స్లేషన్ కి దీని వాల్యూమ్ పెంచు. మేడం translate from there. I just tell them because sometimes you don't understand this. Shri Manik Rao Thakre ji. Shri Rahul Gandhi ji. Shri Manik Rao Thakre ji. Shri Revant Reddy ji. Shri Bhatti Vikramarka ji. Shri Uttam Reddy ji. Shri Takka ji. श्री जन्ना रेड्डी जी श्री पूनम प्रभाकर जी श्री अजारुद्दीन जी कोमटी रेड्डी वेंकट रेड्डी जी कोडम वेरिया जी मधु याक्षी गौड़ जी श्री श्रीधर बाबू जी श्री बलराम नायक जी श्रीमती दीपा दास मुंशी जी और श्री जग्गा रेड्डी जी. मेरी प्यारी बहनों और भाइयों, आपका इस सभा में बहुत बहुत स्वागत. అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీ అందరికి స్వాగతం, మీ అందరికి నమస్కారం. आज जैसे हम यहां उतरे तो हम रामप्पा मंदिर पे गए और मैं आपको दिल से बताना चाहती हूं कि इतना सुंदर मंदिर मैंने अपने जीवन में नहीं देखा है. ఇక్కడ మేము రాగానే రామప్పా మందిరం పోయినాం. చాలా అద్భుతమైన చాలా సుందరమైన మందిరం అని చెప్పి मना చేస్తున్నాను. ये धरती एक पवित्र धरती है. यहाँ के शहीदों ने तेलंगाना के लिए बड़े बड़े बलिदान दिए. ఇది చాలా పుణ్యభూమి. ఇక్కడ చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసం వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు. న్యాయప్రియ లోగో की धरती है. ఇక్కడున్న ప్రజలందరూ న్యాయం కోరుతున్నారు. వీరో కి ధర్తీ హై. ఇది వీరుల భూమి. ఇది వీర్ శ్రీకాంత్ ఆచార్య జీ కో మేరా నమన్. శ్రీకాంత్ ఆచార్య ని నేను తెలంగాణ అమరవీరుని ఈ రోజు తలుచుకుంటున్నాను. ఇన్ సబ్ యోధాన్ నే ఆప్కే లియే ఏక్ బహుత్ బడా సప్నా దేఖా థా. మీరందరూ కూడా ఒక పెద్ద తెలంగాణ అనే ఒక పెద్ద స్వప్నం చూసిండ్రు. ఈ సపనా వికాస్ కా సపనా థా, రోజగార్ కా సపనా థా ఆర్ సామాజిక్ న్యాయ కా సపనా థా. ఈ స్వప్నం, ఈ కల ప్రగతి గురించి, ఉద్యోగాల గురించి, సామాజిక న్యాయం గురించి మీ స్వప్నం ఉండింది. ఆప్నే ఇస్ సపనే పే భరోసా కియా. आपने भरोसा किया पिछले चुनाव में कि बीआरएस आपका सपना साकार करेगी और आपको अपने प्रदेश में रोजगार मिलेंगे, एक मजबूत भविष्य मिलेगा और एक सामाजिक समानता मिलेगी जिससे आप सबका विकास इकट्ठे हो पाए. मी कललु निजमैते अनुकोनि सामाजिक न्यायं जरुगुतुंदनि चेप्पि मीरंदरू गतंलो बीआरएस पार्टी ने ఎన్నికల్లో నమ్మారు. आपकी उम्मीद थी कि किसानों को मजबूत बनाया जाएगा, आत्महत्याएं बंद होंगी, कि आपके जो बच्चे हैं उनका भविष्य अच्छा होगा और नौकरी करके आप अपने परिवार को मजबूत बना पाएंगे. మీ నమ్మకం మీ విశ్వాసం ఏముండనంటే రైతుల జీవితాల్లో వెలుగు నిండుతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి మీరు అనుకున్నారు. అందుకోసమే గతంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికిండ్రు. ఏక ఆశా థీ కి బాబా సాహెబ్ అంబేద్కర్ జీ, మహాత్మా ఫూలే జీ, కోమరాం భీమ్ జీ జైసే మహాపురుషో కా జో సామాజిక్ న్యాయ కా సపనా థా వో పూరీ తరహ సే సాకార్ హోగా. మీరు అనుకున్నారు అంబేద్కరు, ఫూలే,
కొమరం భీమ్ వారి సామాజిక న్యాయం తెలంగాణలో పూర్తి అవుతుందని చెప్పి మీరు ఆశించిండ్రు. కాంగ్రెస్ పార్టీనే ఈ సపనా సమజా క్యోకి కాంగ్రెస్ పార్టీ ఖుద్ ఏక ఆందోళన సే నిక్లీ థీ. కాంగ్రెస్ పార్టీ మీ కళ గురించి అర్థం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన ద్వారానే పుట్టిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కా ఈ అసూల్ హై కి సామాజిక న్యాయ హోనా చాహియే కి సబ్ ఇకట్ఠే ఆగే బఢే ఔర్ ఇసీ అసూల్ పర్ స్వతంత్రతా సంగ్రామ్ లడా గయా. ఇసిలియే కాంగ్రెస్ పార్టీ నే జబ్ దేఖా कि आपका ये सपना था और आप इस सपने के लिए संघर्ष कर रहे थे, इसमें अपनी पूरी शक्ति डाल रहे थे और इतने सारे लोग इस सपने के लिए बलिदान देने के लिए तैयार थे, तो कांग्रेस पार्टी ने सपने को समझकर तेलंगाना प्रदेश बनाने का निर्णय लिया. कांग्रेस पार्टी स्वातंत्र నుంచి కూడా దేశం ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం మీద నమ్ముతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది. మీ అందరి ఆకాంక్షలు కోరికలు నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పి మనవి చేస్తాను. ఉస్ సమయ్ మేరీ మాతాజీ సోనియాజీ కాంగ్రెస్ కి అధ్యక్ష థీ ఔర్ ఇస్ నిర్ణయ కో లేనే మే ఏక్ राजनीतिक वीरता भी थी, क्योंकि वो जानती थी कि इस निर्णय को लेने से हो सकता है कि कांग्रेस की जो राजनीतिक जो यहाँ पे जो उसका स्तर है, हो सकता है कि कांग्रेस उस चुनाव को हारे जो अगला चुनाव है. मामा सोनिया गांधी गारु तेलंगाणा राष्ट्रं इव्वडानिकि निर्णयं तीसुकुन्नप्पुडु कोंत राजकीय मूल्यं चेल्लिंचाल्सि वस्तुंदनि चेप्पि तेलिसि कूडा తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ఆజకల్ జాదాతర్ పార్టీ కే నేతా వహీ నిర్ణయ లేతే హై జిస్సే ఉన్కా రాజనీతిక్ స్వార్థ సాధా జాతా హై. లేకిన్ సోనియా జీ నే జబ్ యే నిర్ణయ లియా తో యే నిర్ణయ ఆప్కే లియే లియా. ఉన్హోనే యే కహా కి చాహే మేరీ పార్టీ తెలంగాణ మే నా భీ జీతే నా భీ సర్కార్ బనా పాయే तब भी ये तेलंगाना के लोगों का कि ये चाहत है कि सपना है और इसे साकार करने के लिए उन्होंने आपकी भलाई के लिए और आपके पक्ष में ये निर्णय लिया. तेलंगाना राष्ट्रम इस्ते मूल्यं चेल्लिंचाल्सि वस्तुंदनि तेलिसिना ई रोजुल्लो राजकीय नायकुलंदरू कूडा राजकीय लब्धि कोसमे निर्णयालु तीसुकुंटुन्ना. मा तल्लि गारु सोनिया गांधी गारु राजकीयं नष्टपोयिना सरे తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు తెలంగాణ ప్రజల త్యాగాలు గుర్తించి తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ మరోసారి మనవి చేస్తున్నాను. ఉన్కా సోచ్ కాంగ్రెస్ పార్టీ కి సోచ్ ఏక్ ఛోటీ సోచ్ నహీ థీ. ఉన్కా నజరియా ఆగే కే లియే థా, భవిష్య కే లియే థా, ఆప్కీ మజ్బూతీ కే లియే థా. ఇసిలియే వో యే నిర్ణయ లే పాయీ और उन्हीं की तरह कांग्रेस पार्टी के जितने भी बड़े बड़े नेता रहे, चाहे जवाहरलाल नेहरू थे, चाहे इंदिराम्मा थी, चाहे उनके बाद मनमोहन सिंह जी थे, चाहे राहुल जी हैं और तेलंगाना के तमाम नेता हैं, आगे की सोचते हैं और आपकी भलाई के लिए सोचते हैं. और इसी सोच के जरिए आपके प्रदेश को मजबूत बताने की बात करते हैं. తాత్కాలిక ప్రయోజనాల కోసమో కొద్ది దూరం చూసి ప్రయోజనాల కోసమో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వలేదు. దూరపు చూపుతో మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేశారు. ఏ విధంగానైతే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు దూర చూపుతో దేశం మంచి కోసం, సమాజం మంచి కోసం, ప్రజల కోసం మంచి కోసం నిర్ణయాలు తీసుకుంటారో, ప్రజల ఆకాంక్ష కోసం తెలుసుకుంటారో, మా తల్లి సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. ఇస్ సోచ్ కా ప్రమాణ యే హై కి ఉన్కే కార్యకాల్ మే బడి బడి సంస్థాయే బని
आपकी भलाई के लिए चाहे आईआईटी, आईआईएम, एम्स ऐसी संस्थाएं बनी, आपका विकास हुआ तो आप आगे बढ़ पाए। गत कांग्रेस हालांकि संस्थल ఏర్పడ్డాయి ఐఐటి గాని ఐఐఎం గాని ఇటువంటి అన్ని దేశానికి ఎంతో లాభం చేసిన సంస్థలు ఏర్పడ్డ విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను తో జో కాంగ్రెస్ కి సర్కారే బని వో జనతా కి సర్కారే థీ వో ఆప్కో మజబూత్ బనానే కే లియే బని ఔర్ ఉన్మే దోనో చీజ్ థీ నజరియా ఔర్ నియత్ అబ్ జబ్ హమ్ నియత్ కి బాత్ కర్తే హై तो जितने भी काम होते हैं सरकार बगैर सही नियत के वो काम करती नहीं है। अगर सरकार की नियत ये हो कि आपको लूटना है और सिर्फ सत्ता में रहकर भ्रष्टाचार करना है तो वो भलाई के काम नहीं कर पाती। कांग्रेस प्रभुत् नीति निजाइती तो कटबड़ उठे मन इन चूस प्रभु अवनीति तो मोसपूरित विधान अवलंबिस्तुन्न विषयं कूडा मीरु गमनिंचालनि चेप्पानु चेस्तुन्नानु तो आज हम सब इस मंच पे खड़े हैं और आपके सामने खड़े होकर हमने ये बात कही है कि तेलंगाना के लिए कांग्रेस पार्टी ने एक रोड मैप एक विजन बनाया है। ई रोजु मी अंदरिकी मनव चेस्तुन्ना कांग्रेस पार्टी तेलंगाना राष्ट्रानिकी ఒక రోడ్ మ్యాప్ ఒక విజన్ తయారు చేసి ఈ రోజు మీ ముందుకు వస్తున్నాను అని చెప్పి నేను మనవి చేస్తున్నాను आपके लिए गारंटी लाए हैं। गारंटी क्या है? गारंटी वो चीजें हैं जो हम आज आपको बताना चाहते हैं कि हम आपके लिए करेंगे। और जितने भी कांग्रेस के प्रदेश हैं जिनमें हमने ऐसे गारंटी सामने रखे उनमें हमने वो काम अभी से शुरू कर लिया है। మీ ముందుకి ఆరు గ్యారెంటీలు తీసుకొస్తున్నావు। గ్యారెంటీలు అంటే ఏంటిది? మేము ప్రభుత్వంలో రాగానే తెలంగాణ ప్రజలకు ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నామో మరో విషయం మీకు చెప్పాలి। ఏ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చినా మేము ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అమలు చేసి చూపెట్టామని చెప్పి నేను మనవి చేస్తున్నాను। మేరీ బహనే యా బెఠీ హై